హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబుకు హైకోర్టులో బిగ్ షాక్. చంద్రబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో ఆయనపై నమోదైన కేసు కొట్టివేతకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు, టీడీపీ నేత నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు మంగేష్ పాటిల్, శైలేష్ బ్రహ్మేలతో కూడిన డివిజన్ బెంచ్ తాజాగా తీర్పు వెలువరించింది. పోలీసులతో చంద్రబాబు, నక్కా ఆనందబాబు అనుచితంగా వ్యవహరించడానికి ఆధారాలున్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడడం వంటి వాటిపై చంద్రబాబు, నక్కా ఆనందబాబులపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ మొదటి నిందితుడైన చంద్రబాబు పోలీసులపై దాడికి తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించింది. సాక్షులు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు, నక్కా ఆనందబాబుల పాత్ర ఉందని తెలిపారని ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఘటనలో అనేక మంది పోలీసు అధికారులు గాయపడినట్లు, మెడికల్ సర్టిఫికెట్లు కూడా ధృవీకరిస్తున్నాయని పేర్కొంది. పోలీస్ సిబ్బందిపై దాడి చేయాలనే ఈ నేరం చేసినట్లు తెలుస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. 2010 జూలైలో చంద్రబాబు, ఆనందబాబు తదితరులను కలిపి మొత్తం 66 మందిని రిమాండ్కు తరలించి ధర్మాబాద్లోని ప్రభుత్వ గెస్ట్ హౌస్లోని తాత్కాలిక జైలులో ఉంచారు. వారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడంతో మహారాష్ట్ర జైళ్ల డీఐజీ వారిని ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే చంద్రబాబు, ఆనందబాబు దీనిని అడ్డుకోవడంతో పాటు తెలుగు, ఇంగ్లీష్లో పోలీసు అధికారులను దూషించారు. అంతేకాకుండా బస్సు ఎక్కడానికి నిరాకరించడంతో పాటు పోలీసులపై దాడి చేశారు. దీంతో అదనపు బలగాలను రప్పించి చంద్రబాబు, ఆనందబాబు తదితరులను ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసును కొట్టివేయాలని చంద్రబాబు, నక్కా ఆనందబాబు దాఖలు చేసిన 2 పిటిషన్లను ధర్మాసనం రద్దు చేసింది.